नेल्लूर जिल्ला कोवूर मंडलम वेगुरु ग्रामंलोनि कैलासनाथ स्वामी आलयंलो चोलुल कालमुनाटि अरुदैन शिलाशासनं बयटपडिंदि। ఆలయములో జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్న సమయంలో శాసనం బయటపడటంతో ఆలయ కమిటీ దేవదేశాఖ అధికారులతో పాటు చరిత్రకారులకు సమాచారం ఇచ్చారు। శాసనాన్ని పరిశీలించిన సపతి గోవిందు సురేంద్ర ఈ శాసనం క్రీస్తు శకం 1169 సంవత్సరంలోని మొదటి కులుత్తొంగ చోళ రోజు కాలం నాటిదని నిర్ధారించారు। కానీ సెవెన్ బోయిందన్ అనే భక్తుడు కైలాసనాథ స్వామికి భూమి సమర్పించిన వివరాలు పురాతన తమిళ భాషలో ఈ శాసనంపై లిఖించి ఉన్నాయని అన్నారు। నందీశ్వరుడితో పాటు గొడ్డలి త్రిశూల చిత్రాలను శాసనంపై చెక్కి ఉన్నారు। దక్షిణ భారతదేశంలో లభించిన శాసనాలలోకెల్లా ఈ శాసనం అరుదైందని చరిత్రకారులు చెప్తున్నారు। ఈ నేపథ్యంలో బయటపడ్డ ఈ శాసనాన్ని ప్రభుత్వం సంరక్షించి చరిత్రను భావితరాలకు అందించాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున కోరారు। ఒక శిలా శాసనము బయటపడ్డ కారణంగా మనకి ఎండోమెంట్ సపత గారికి మేము ఫోటో తీసి అతనికి పెట్టగడం జరిగింది। అతను ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ వాళ్ళకి అది కూడా పంపించడం జరిగింది। వాళ్ళు పంపించిన దాన్ని చూస్తే గనక చాలా అద్భుతమైన గుడి అని చెప్తున్నారు। ఆ యొక్క ఈ దేవస్థానంకి సంబంధించి ఏ భూములు కానీ ఏ చోటు కానీ ఆక్రమణ కానీ జరిగితే ఒక నది ఒడ్డున గోవుని హత్య చేసినట్టుగా పాపం అనేది కలుగుతుందనేది ఈ శాసనంలో ఉంటుంది ఉంది అని మనకి చెప్పారు। ఆ యొక్క అమావాస్య పూజలకు గాను 330 గా యొక్క కొలతల ప్రకారము చెప్పగలిగారు। తర్వాత 12వ శతాబ్దం నుంచి ఈ యొక్క గుడి ఉందన్నట్టుగా కూడా మనం ఈ శాసనంలో కనిపించింది। చోళరాజులు కంటి ఆ యొక్క ఇదిలో జరిగేది। మనకు అదే ప్రకారం కూడా కంచి కామాక్షి అమ్మవారు టెంపుల్కి అనుసంధానంగా మనకి ఈ గుడి ఏర్పాటు అయింది అనేది కూడా ఒక శాసనంలో ఉంది। కాలక్రమేణా ఈ విధంగా జరుగుతూ ఉంది। మనం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అయిపోయింది లాస్ట్ మంత్. ఇప్పుడు మనం జీవనోద్ధరణ